हाय फ्रेंड्स, नेन मी डॉक्टर स्वप्न चेकुरी फ्रम हैदराबाद वुमन एंड फर्टिलिटी सेंटर। वेलकम टू माय चैनल। सो ई रोज एंटंटे मनम चाला कॉमन गा अडुगुतुंटारु अंटे नार्मल डेलीवरी अवडानिकि एदैना टिप्स चेप्पंडि मैडम अनि चाला मंदि अंटे ओपीकि वच्चिनप्पुडु अडुगुतारु, वेरस कमेंट बॉक्स लो कूडा पेड़ता उन्नारु। सो दानि गुरिंचि डिस्कस चेसुकुंदाम। सो మనకేంటంటే బేసికల్లీ టర్మ్ అంటే లైక్ 9th మంత్ పడంలోనే బేబీ హెడ్ అనేది కూడా జారడం మొదలవుతుంది। సో బేసికల్లీ కొన్ని ఎక్సర్సైజెస్ చేసేందంటే మనకు నేచురల్ ప్రాసెస్ అనేది కొంచెం ఎన్హాన్స్ అవుతుంది। సో మోస్ట్ ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్ అంటే దేర్ ఆర్ సో మెనీ ఎక్సర్సైజెస్, కాకపోతే అందులో ఫోర్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎక్సర్సైజెస్ గురించి మనం తెలుసుకుందాం। ఒకటి ఏంటంటే ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ బటర్ఫ్లై ఎక్సర్సైజెస్ అంటాము। సో ఈ బటర్ఫ్లై ఎక్సర్సైజెస్ చేయడం వల్ల మనకి ఏంటంటే ఈ పెరినియల్ మజిల్ స్ట్రెంత్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, వెరస్ పెల్విక్ ఫ్లోర్ మజిల్ స్ట్రెంథనింగ్కి కూడా హెల్ప్ అవుతుంది। అండ్ బటర్ఫ్లై ఎక్సర్సైజెస్ చేసినప్పుడు కూడా మనకి ఏంటంటే కింద పెల్విక్ కెపాసిటీ అనేది కొంచెం వైడ్ అన్నట్టు వెడల్పుగా అవ్వడానికి హెల్ప్ అవుతుంది। అండ్ మోర్ ఓవర్ బేబీ హెడ్ కిందికి జారడానికి కూడా హెల్ప్ అవుతుంది। అండ్ యూజువల్గా చాలామంది అడుగుతూ ఉంటారు అంటే ఈ ఎక్సర్సైజెస్ అన్నీ ఎప్పటి నుంచి స్టార్ట్ చేయొచ్చు అండ్ ఎంత ఫ్రీక్వెంట్గా చేస్తూ ఉండాలి అనేది। సో బేసికలీ ఈ మనకు నార్మల్ డెలివరీకి సంబంధించిన ఎక్సర్సైజెస్ అన్నీ కూడా 3rd మంత్ కంప్లీట్ అయ్యి 4th మంత్ స్టార్ట్ అవ్వంగలోనే మనం స్టార్ట్ చేసుకోవచ్చు। అండ్ ఫ్రీక్వెన్సీ అంటే హౌ ఫ్రీక్వెంట్లీ వీ హ్యావ్ టు డూ అని అడుగుతూ ఉంటారు। సో యూజువల్గా ఏంటంటే మనము అరౌండ్ అంటే పర్ డే 50 బటర్ఫ్లై స్క్వాడ్స్ అట్లా చేస్తూ గ్రాడ్యువల్గా దాన్ని పెంచుకోవాలి, అంటే 50 నుంచి నిదానంగా 100, దాని తర్వాత మ్యాక్సిమం 200, లైక్ యూనో 150 to 200। అది ఎప్పుడు యూజువల్గా 9th మంత్ పడ్డాక కొంచెం ఎక్కువసార్లు చేస్తూ ఉండాలి। సో దాంతో ఏంటంటే మనకు జాయింట్స్ అనేది ఫ్లెక్సిబిలిటీ అవుతుంది అండ్ పెల్విక్ ఫ్లోర్ స్ట్రెంథనింగ్ కూడా హెల్ప్ అవుతుంది। అండ్ చాలామంది అడుగుతూ ఉంటారు అంటే ఎక్సర్సైజెస్ చేసినంత మాత్రం 100% నార్మల్ అవుతుందా అని, మన సైడ్ నుంచి అయితే మ్యాక్సిమం మనం ప్రయత్నం చేయాలి, బట్ అది నార్మల్ అవుతుందా లేదా అనేది కూడా మీ పెల్విక్ బోన్ కెపాసిటీ బట్టి కూడా డిసైడ్ అవుతుంది। బట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ బటర్ఫ్లై స్క్వాట్స్ అంటాం। అండ్ సెకండ్ థింగ్ ఈజ్ రెగ్యులర్ వాక్, అట్లీస్ట్ డైలీ ఒక 10 to 15 మినిట్స్ వాక్తో స్టార్ట్ చేయమంటాము, గ్రాడ్యువల్గా టైం పెంచుకోవాలి, అంటే లైక్ నిదానంగా 45 మినిట్స్, దాని తర్వాత ఆల్మోస్ట్ అప్ టు 1 hour వరకు కూడా వాక్ చేసుకుంటే బెటర్. వాకింగ్లో ఏంటంటే మనకు 2 and 4 మూమెంట్స్ ఉంటుంది, అంటే లైక్ పెల్విక్ మజిల్స్ కూడా కొంచెం రిలాక్స్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది, అట్ ద సేమ్ టైం లోవర్ లింబ్స్ కూడా 2 and 4 మూమెంట్స్తో కూడా జాయింట్స్ రిలాక్సిసిటీ అనేది వస్తుంది। సో హ్యావింగ్ అ రెగ్యులర్ వాక్ కూడా మనకు నార్మల్ డెలివరీ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి। ఇంకోటి ఏంటంటే డక్ వాక్ అంటాం, అంటే బాత్ ఏ విధంగా అయితే కూర్చొని స్క్వాటింగ్ పొజిషన్లో కూర్చొని వాక్ చేస్తారో, సో అది దాన్ని మనం డక్ వాక్ అంటాం। సో డక్ వాక్ కూడా ఏంటంటే యాక్చువల్లీ కొంచెం డిఫికల్ట్ చేయడానికి, బట్ ప్రయత్నం చేస్తే అది కూడా అంటే అలవాటు అయిపోతుంది। సో యూజువల్గా డక్ వాకింగ్ కూడా అరౌండ్ 10 to 15 మినిట్స్ పర్ డే చేస్తే కూడా చాలా మటుకు మనకు పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ రిలాక్సేషన్కి ప్లస్ ఆ జాయింట్స్ లాక్సిసిటీ అంటే ఫ్లెక్సిబిలిటీ అనేది పెరుగుతుంది। అండ్ ఫోర్త్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్ ఏంటంటే హాఫ్ స్క్వాట్స్ అంటాం। హాఫ్ స్క్వాట్స్ ఇది యాక్చువల్లీ లిటిల్ డిఫికల్ట్, కాకపోతే ఏంటంటే మనము నిదానంగా అంటే తక్కువ కౌంట్తో స్టార్ట్ చేసుకుని కౌంట్ పెంచుకోవడం బెటర్। సో ఈ హాఫ్ స్క్వాట్స్ చేసేసరికి ఏమవుతుందంటే మనకు హ్యామ్స్ట్రింగ్ మజిల్స్ స్ట్రెంథనింగ్ ఇంప్రూవ్ అవుతుంది, అట్ ద సేమ్ టైమ్ థై మజిల్స్ కానీ థై జాయింట్స్ కానీ అవంతా కూడా లాక్సిసిటీ అంటే ఫ్లెక్సిబిలిటీకి హెల్ప్ అవుతుంది। యూజువల్గా ఇది కూడా ఏంటంటే స్టార్ట్ విత్ అ కౌంట్ ఆఫ్ 10, బికాజ్ అది డిఫికల్ట్ టు డూ, ఇనిషియల్గా అయితే కౌంట్ ఆఫ్ 10తో స్టార్ట్ చేసి గ్రాడ్యువల్గా పెంచుతూ మ్యాక్సిమం 50 పర్ డే చేసేటట్టు చూసుకోండి। సో ఫ్రెండ్స్, బేసికల్ ఏంటంటే ఈ 4 ఇంపార్టెంట్ ఎక్సర్సైజెస్, ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ బటర్ఫ్లై ఎక్సర్సైజెస్, దెన్ హాఫ్ స్క్వాట్స్, దాని తర్వాత డక్ వాక్ అండ్ రెగ్యులర్ వాక్. ఈ 4 ఎక్సర్సైజెస్ కరెక్ట్గా మనం చేసుకోగలిగితే మన పెల్విక్ మజిల్స్ రిలాక్స్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది, అట్ ద సేమ్ టైమ్ పెల్విక్ జాయింట్స్ అనేది ఫ్లెక్సిబిలిటీ ఇంప్రూవ్ అవుతుంది అండ్ మనకు స్టామినా కూడా పెరుగుతుంది, బికాస్ అట్ ద టైమ్ ఆఫ్ ఫుల్ డైలటేషన్ అయినప్పుడు బేబీని పుష్ చేయడానికి తగు స్టామినా అవసరం। సో అదంతా కూడా మనము రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ నుంచి అలవాటు చేసుకుంటే అది నార్మల్ డెలివరీ అప్పుడు మనకు సాధ్యపడుతుంది। అండ్ చాలామంది ఏంటంటే ఎక్సర్సైజెస్ అన్నీ తెలుసుకుంటారు, బట్ ఇనీషియల్గా కొన్ని డేస్ చేసి మళ్ళీ ఆపేస్తారు। సో అలా కాకుండా రెగ్యులర్గా కమిట్మెంట్తో చేస్తే ఏంటంటే మనకు మీరు ఎంత చేస్తే మీకు అంత యూస్ఫుల్ ఉంటుంది। సో ఈ ఎక్సర్సైజెస్ ద్వారా మనం మ్యాక్సిమం ప్రయత్నం చేయొచ్చు నార్మల్ డెలివరీకి। సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏంటంటే మనము అంటే బెస్ట్ ఎక్సర్సైజెస్ ఫర్ నార్మల్ డెలివరీ తెలుసుకున్నాము, కాకపోతే దెర్ ఆర్ సమ్ కాంట్రాఇండికేషన్స్, అంటే అందరూ కూడా చేయకూడదు ఇవి. కొందరు ఏంటంటే హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ ఉంటారు, అంటే చాలా ప్రెషియస్ ప్రెగ్నెన్సీస్, రిపీటెడ్ అబార్షన్స్ అయ్యి కన్సీవ్ అయిన వాళ్ళకు వద్దని చెప్తాము. అండ్ లో లయింగ్ ప్లాసెంటా ఉన్న వాళ్ళకి అంటే మాయ కిందికున్నప్పుడు కూడా ఈ ఎక్సర్సైజెస్ వద్దంటాం, బికాస్ అన్నీ కూడా అంటే డక్ వాక్ కానీ స్క్వాట్స్ చేయడం కానీ
అండ్ ఈవెన్ బటర్ఫ్లై ఎక్సర్సైజెస్ అవన్నీ చేయడం వల్ల ఏంటంటే ఒక్కొక్కసారి బ్లీడింగ్ స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో లో లయింగ్ ప్లాసెంటా ఉన్న వాళ్ళకు, హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ అండ్ ట్విన్స్ అలా ఉన్న వాళ్ళకు, బీపీ ఎక్కువగా ఉన్న వాళ్ళకు అంటే హైపర్ టెన్సివ్ పేషెంట్స్కి, అండ్ దెన్ ఉమినీర్ ఎక్కువగా ఉండి ఓవర్ డిస్టెండెడ్ యూట్రస్ ఉన్న వాళ్ళకు బేసికలీ ప్రెషర్స్ ఎక్కువగా ఉంటాయి. అంటే అబ్డోమెన్ లోపలే ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. ఈ ఎక్సర్సైజెస్ వల్ల ఏంటంటే ఇంకా ప్రెషర్ ఎక్కువై ఒక్కొక్కసారి సడన్గా మనకు ఉమినీర్ లీకేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇలాంటి హై రిస్క్ కేటగిరీ ప్రెషర్స్ ప్రెగ్నెన్సీస్ ఉన్న, ట్విన్స్ ఉన్న, ఎక్సెస్ లైకర్ అంటే ఉమినీర్ ఎక్కువగా ఉన్న వాళ్ళు ఈ ఎక్సర్సైజెస్ చేయకూడదు. అండ్ ఆల్రెడీ సర్విక్స్ షార్ట్ సర్విక్స్ ఉండి సర్వైకల్ స్టిచ్ చేసిన వాళ్ళకు కూడా ఇలాంటి ఎక్సర్సైజెస్ బెటర్ టు అవాయిడ్. ఓన్లీ వాకింగ్ కానీ లేకపోతే డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ అంటే ప్రాణాయామస్ అట్లాంటివి చేసుకోవచ్చు. డక్ వాక్ కానీ, బటర్ఫ్లై ఎక్సర్సైజెస్ అండ్ స్క్వాటింగ్ ఎక్సర్సైజెస్ ఇవన్నీ బెటర్ టు అవాయిడ్. అండ్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపించినట్టయితే, ఇన్ఫర్మేటివ్ అనిపించినట్టయితే ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ నీడీ పీపుల్. థ్యాంక్ యూ.